తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ కె శివన్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని పిఎస్ఎల్వీసీ 47 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం కె శివన్ మీడియాతో మాట్లాడుతూ పిఎస్ఎల్వీసీ 47 రేపు ఉదయం 9:28 గంటలకు గగనతలంలోకి 14 శాటిలైట్లను మోసుకెళ్లనుందని తెలిపారు. అందులో మన దేశానికి సంబంధించిన ఆటో 3 షాట్, 13 శాటిలైట్స్ ఇతర దేశాలవని తెలిపారు. ఇదివరకు ఇస్రో తయారు చేసిన శాటిలైట్ కన్నా ఆటో 3 షాట్ చాలా సంక్లిష్టమైన అత్యాధునిక శాటిలైట్ అని, ఇది హై రిజల్యూషన్తో భూమిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. చంద్రయాన్ 2 ఆర్బిటరీస్ నుంచి సైన్స్ డేటా వస్తుందని, అవి సైంటిఫిక్ విశ్లేషణకు ఉపయోగకరంగా ఉందని అన్నారు. Tomorrow at 9:28 AM, PSLV C-47 is going to launch Auto 3 satellite as well as 13 other customer satellites. This CartoSat-3 is the highest resolution satellite ISRO has built so far. Also, this is the most complex and advanced satellite ISRO has ever built. So, this the preparations for this active the launch is going on very well. Today morning, this the countdown has started, 26 hours countdown. So that tomorrow morning 9:28, we will be having the launch very successfully. What is the use of this satellite? This is mainly Earth observation satellite, cartography, mainly Earth observation satellite. Sir, what about the Chandrayaan 2, sir? Chandrayaan 2 orbiter is doing very fine. This one is going on, and it is producing a lot of science data, and we are giving the data to scientific community for analysis of the data.